Good morning, girls. I am Vijay Durga, working as the lecturer in Sir C.R.R. College for Women, Yelluru. Dealing with the paper, Ethnobotany and Medicinal Plants, it comes under Cluster 2 paper for final B.Sc. B.Sc. students. Today we are learning about Ayurveda system of medicine from Unit 4. Introduction. Ayurveda is the most ancient 900 BC and renowned system of medicine in India. Ayurveda medicine anedi maniki ancient 900 BC before Christ nunchi maniki ee system anedi follow up chestu untaru. Most of the diseases vachesi maniki Ayurveda system ni use chesi cure cheyadam anedi jarugutundi. It is more than 5000 years old system. ఈ ఆయుర్వేద సిస్టమ్ వచ్చేసి 5000 ఇయర్స్ ఓల్డ్ సిస్టమ్ అని చెప్తున్నారు. బట్ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు క్యూర్ మెనీ డిసీజెస్ ఇన్ ద ఎఫిషియంట్ మేనర్. చాలా వరకు డిసీజెస్ని ఇది ఎఫిషియంట్ మేనర్లో అంటే ప్యూర్గా మొత్తం క్యూర్ చేయడం అనేది ఇది ఆయుర్వేద సిస్టంలో టోటల్ డిసీజ్ని క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఆయుర్వేద ఈజ్ మేడ్ ఫ్రమ్ టూ వర్డ్స్. ఆయుర్వేద అనేది ఎలా మేడ్ అయి ఉంది అంటే ఇది It is made of two words. Two words combine chesthe manaki Ayurveda anedi form ayindi word. Ayush means life. Ayush ante life and Ved means knowledge. Ante manaki life lo unna knowledge ni batti ee system ni prepare chesaru kabatti deenne Ayurveda antunaru. For the science. Thus Ayurveda in totality means science of life. Ayurveda ani total ga em antunnarante is a science of life antunaru. Origin and development. Ayurveda is considered to be part of Atharva Veda. Ayurveda anedi manaki Atharva Veda lo idoka part ani consider chestunnaru. Ancient mythology contends that the concept and essence of Ayurveda was revealed by the creator of world himself, Lord Brahma. ఈ ఆన్షియంట్ మైథాలజీలో అసలు ఆయుర్వేద అన్న వర్డ్ని కానీ ఆయుర్వేద మెడిసిన్ని ఎవరు ప్రిపేర్ చేశారు, ఎవరు ఫాలోఅప్ చేశారు అంటే లార్డ్ బ్రహ్మ అనేది మనకి రికార్డ్స్లో ఉంది. వేద వ్యాస ద ఫేమస్ సేజ్ సప్తవేష అవతార్ ఆఫ్ విష్ణు పుట్టింగ్ టు రైటింగ్ ద కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ టు ద బాడీ ఆఫ్ స్క్రిప్చురల్ లిటరేచర్ కాల్డ్ యాజ్ వేదాస్. మనకి ఈ వేద వ్యాసాసు వీళ్ళని సేజెస్ అంటారు. వాళ్ళు ఏం చేశారు అంటే శాక్తవశ అవతార్ వాళ్ళు దీన్ని స్క్రిప్చువల్ ఫార్మాట్లో అంటే రిటర్న్ ఫార్మాట్లో దీన్ని రాయడం అనేది జరిగింది. ఈ ఆయుర్వేద సిస్టంలో ఎటువంటి నాలెడ్జ్ అయితే వాళ్ళకు ఉందో దాన్ని మొత్తం వాళ్ళు రిటర్న్ ఫార్మాట్లో రాయడం అనేది జరిగింది. The Vedic sages took the passages from the Vedic scriptures relating to Ayurveda and compiled separate books dealing only with the Ayurveda. ఈ Vedic sages ఆ ఋషులు ఏం చేశారు అంటే అక్కడ ఆ scriptures Vedic scriptures ని అన్ని మెడిసిన్స్ అనేవి కంబైన్ చేస్తుంటే అందులో ఓన్లీ ఆయుర్వేదకి రిలేటెడ్ అయి ఉన్న వాటిని మాత్రం సెపరేట్ బుక్స్ కింద వాళ్ళు ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. వన్ ఆఫ్ దీస్ బుక్స్ కాల్డ్ యాజ్ ఎ ఆత్రియ సంహిత ఈజ్ ద ఓల్డెస్ట్ మెడిసినల్ బుక్ ఇన్ ద వరల్డ్. మరి ఓల్డ్లో చూసుకుంటే ఆయుర్వేద మెడిసిన్కి ప్రిపేర్ చేసిన ఫస్ట్ బుక్ నేమ్ వచ్చేసి ఆత్రేయ సంహిత అంటారు. దేర్ ఆర్ టూ మెయిన్ రికగ్నైజర్స్ ఆఫ్ ఆయుర్వేద హూస్ వర్క్స్ ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్ టుడే. మనకి టూ మెయిన్ రికగ్నైజర్స్ ఉన్నాయి ఆయుర్వేద వర్క్స్కి. అంటే ఎవరు దీన్ని రికగ్నైజ్ చేశారో పర్సన్స్ ఎవరు అనడానికి ఇద్దరు పర్సన్స్ మెయిన్ దీనికి రిలేటెడ్గా ఉన్నారు. వాళ్ళెవరు అంటే చారకణ సుశ్రుత్ అనే ఈ ఇద్దరు ఋషులు ఈ ఆయుర్వేద సిస్టమ్ని రికగ్నైజ్ చేయడంలో వాళ్ళు ప్రజెంట్ డేస్లో కూడా స్టిల్ వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. ద థర్డ్ మేజర్ ట్రెటైజ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ అష్టాంగ హృదయ. థర్డ్ మేజర్ మనకి బ్రిటన్ వర్క్ దేంట్లో రాశారు అంటే అష్టాంగ హృదయాలో దీన్ని బ్రిటన్ చేయడం అనేది జరిగింది. విచ్ ఈస్ ఎ కాన్సైస్ వెర్షన్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ చారక్ అండ్ సుశ్రుత్. ఈ చారక్ సుశ్రుత్ చేసిన వర్క్స్ని వాళ్ళు ఈ అష్టాంగ హృదయాలో రాయడం జరిగింది. వాళ్ళని దీనికి వాళ్ళు సెపరేట్ కన్సైస్ వెర్షన్ని వాళ్ళు ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. అష్టాంగ ఆయుర్వేదలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ని వాటిని ఎలా క్యూర్ చేయడం ఎన్ని టైప్ ఆఫ్ చికిత్సస్ ఉన్నాయో అవన్నీ దీంట్లో చూద్దాము.
నెక్స్ట్ ఫస్ట్ వన్ ఇస్ కాల్ కాయ చికిత్స. ఇందులో మనకి మెడిసిన్ కింద యూజ్ చేస్తున్నారు ఈ కాయ చికిత్సలో మనకి. నెక్స్ట్ శాల్య చికిత్స వచ్చేసి సర్జరీస్లో మనకి ఈ ట్రీట్మెంట్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ శలకాయ చికిత్స ఈఎన్టీ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తున్నారు. ఈఎన్టీ అంటే ఇయర్ నోస్ థ్రాట్, ఈ డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఈ శలకాయ చికిత్సని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ బాల చికిత్స ఈజ్ యూజ్డ్ టు కూడ ద పెడియాట్రిక్ ట్రీట్మెంట్, ఈ పెడియాట్రిక్ ట్రీట్మెంట్ని క్యూర్ చేయడానికి బాల చికిత్సని యూజ్ చేస్తున్నారు. అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికిత్సాస్ ట్రీట్మెంట్స్ అనేవి ఇచ్చారు. జార చికిత్స ఈజ్ రిలేటెడ్ టు ద జెనెటిక్స్. నెక్స్ట్ రసాయన చికిత్స ఈజ్ రిలేటెడ్ విత్ కెమికల్స్. నెక్స్ట్ వాజికర్మ చికిత్స ట్రీటెడ్ విత్ రిజ్యువెనేషన్ అండ్ ఎఫ్రోడయాస్కిక్స్. నెక్స్ట్ వైశ్య చికిత్స టాక్సికాలజీని ట్రీట్ చేయడానికి, అంటే టాక్సిన్స్ని క్యూర్ చేయడానికి ఈ విష చికిత్స అనేది మనకి యూజ్ చేస్తున్నారు. కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ బేసిక్ ఎలిమెంట్స్ నౌన్ యాజ్ పంచభూతాస్. మనకి యూనివర్స్లో ఫైవ్ బేసిక్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి, వాటిలన్నింటిని ఏమంటున్నారు అంటే పంచభూతాస్ అన్నారు. అంటే ఫైవ్ ఉన్నాయి కాబట్టి దాన్ని పంచభూతాస్ అని నేమ్ చేశారు. ఫస్ట్ వన్ ఈస్ పృథ్వీ. పృథ్వీ అంటే మనకు తెలుసు, వి కాల్డ్ ఇట్ యాజ్ కామన్లీ కాల్డ్ యాజ్ ఎర్త్ అని అంటాము. నెక్స్ట్ అప ఆర్ జల, అంటే జల అంటే మనకి వాటర్ అని చెప్తారు. తేజ్ ఆర్ అగ్ని మీన్స్ ఫైర్, వాయు మీన్స్ ఎయిర్, ఆకాశ మీన్స్ వాక్యూమ్ స్పేస్ అని చెప్తున్నారు కదా, వాక్యూమ్ ఆర్ వాయిడ్ అంటారు. దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ ఇన్ కంబైన్ ఫార్మ్ ఆఫ్ దోషాస్ ధాతుస్ అండ్ మలాస్. ఈ ఫైవ్ ఎలిమెంట్స్ బాడీలో కంబైన్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తున్నాయి అంటే దోషాస్ని ధాతుస్ని మలాస్ని ఫామ్ చేస్తున్నాయి. త్రిదోష అన్నారు. దోషాస్ ఎన్ని ఉన్నాయి అంటే త్రిదోషాస్ అంటే త్రీ ఉన్నాయని చెప్తున్నారు, త్రీ హ్యూమర్స్ అని చెప్తున్నారు. ధాతుస్ ఎన్ని ఉన్నాయి అంటే సెవెన్, వి కాల్ ఇట్ యాజ్ సప్త ధాతు. సప్త మీన్స్ సెవెన్, సెవెన్ బేసిక్ టిష్యూస్తో ఫామ్ అయ్యి ఉంది అని చెప్తున్నారు బాడీ. త్రిమలాస్, త్రీ మీన్స్ త్రీ, త్రీ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి మనకి బాడీలో రిలీజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వాత పిత కఫ అండ్ రస రక్త మానస, ఈ త్రిదోషాస్ వచ్చేసి వాత పిత కఫ, సెవెన్ బేసిక్ టిష్యూస్ అంటే సప్త ధాతుస్ వచ్చేసి రస రక్త మానస మేద అస్థి మజ్జ శుక్ర, ఇవి వచ్చేసి సెవెన్ బేసిక్ టిష్యూస్ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ త్రిమలాస్, త్రీ వేస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి పురుష మూత్ర స్వేద, ఇవి వచ్చేసి మనకి బాడీలో రిలీజ్ అయ్యే త్రీ వేస్ట్ ప్రొడక్ట్స్, దాన్ని త్రిమలాస్ అంటారు. పంచభూత థియరీ, అకార్డింగ్ టు ఆయుర్వేద ద ఎంటైర్ యూనివర్స్ ఇస్ మేడప్ ఆఫ్ ఫైవ్ బేసిక్ ఎలిమెంట్స్. ఆయుర్వేద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం యూనివర్స్ అనేది మనకి ఫైవ్ బేసిక్ ఎలిమెంట్స్తో మేడ్ అయి ఉంది అని చెప్తున్నారు. ద బాడీ హ్యాస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ అండ్ వెన్ ద బ్యాలెన్స్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. మనకి బాడీలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే, అండ్ వెన్ ద బ్యాలెన్స్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ అన్హెల్దీ కండిషన్స్ డెవలప్డ్ విచ్ వి కాల్ యాజ్ ఇల్నెస్. బాడీ అనేది మనకి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ రావాలి అంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే వాటి మధ్యలో బ్యాలెన్స్ కూడా మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. మనకి అన్హెల్దీ కండిషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనకి బేసిక్ ఫైవ్ ఎలిమెంట్స్లో డిఫరెన్స్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుందో అప్పుడే మనకి ఇల్నెస్ అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, పృథ్వీ అనేది ఏం ఫామ్ చేస్తుంది అంటే మనకి పంచభూతాస్లో పృథ్వీ వచ్చేసి బాడీ యొక్క స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఫార్మ్స్ ద షేప్ అంటున్నారు, అంటే బాడీ స్ట్రక్చర్ని ఒక అవుట్లైన్ ఇది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆకాశ మీన్స్ స్పేస్ అని చెప్తున్నాము. వాక్యూల్స్ అండ్ పోర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రిషనల్ ఎలిమెంట్స్. మన బాడీలో ఉన్న స్పేషియస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవేం చేస్తున్నాయి అంటే న్యూట్రిషన్ని, దట్ మీన్స్ ఫుడ్ని అది ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. వాయు, ఇట్ ఈస్ ద వైటల్ ఫోర్స్ విచ్ కంట్రోల్స్ రెస్పిరేషన్. హ్యూమన్ బీయింగ్ లైఫ్ని కంటిన్యూ చేయాలి అంటే మనకి ఇన్ అండ్ అవుట్టేక్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగాలి. గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడమే ఇక్కడ
ఆ వాయువు అని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఇట్ ఈస్ వైటల్ ఫోర్స్ విచ్ కంట్రోల్స్ రెస్పిరేషన్. మనకి రెస్పిరేషన్ ని కంట్రోల్ చేసే ప్రాసెస్ ని వాయువు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఇస్ తేజ, మీన్స్ ప్రొడ్యూసెస్ హీట్ అండ్ ఎనర్జీ. బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హీట్ ని ఎనర్జీని ఈ తేజ, దట్ మీన్స్ ఫైర్ తో వాళ్ళు కంపేర్ చేసి చెప్తున్నారు. అప మెయింటైన్స్ మాయిశ్చర్, లిక్విడిటీ అండ్ ల్యూబ్రికేషన్. బాడీలో మనకి ప్రొడ్యూస్ అయ్యే ఈ వాటర్ అనేది ఏం ప్రొడ్యూస్ ఏం చేస్తుంది, మాయిశ్చర్ ని, లిక్విడిటీని, ల్యూబ్రికేషన్ ని. అప మీన్స్ జల అన్నో, దట్ మీన్స్ వాటర్ అని చెప్తున్నాం. మనకి బాడీలో ప్రొడ్యూస్ అయ్యే వాటర్ ని కానీ మాయిశ్చర్, లిక్విడిటీ కంటెంట్ ని వీళ్ళు వాటర్ తో కంపేర్ చేస్తున్నారు. అంటే బాడీ అనేది ఫైవ్ బేసిక్ ఎలిమెంట్స్ తో ఫామ్ అయ్యింది. ఈ అవుట్లైన్ బాడీ యొక్క స్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి అంటే మనకి పంచభూతాస్ అనేవి అవసరం పడతాయి అని చెప్తున్నారు. త్రిదోష థియరీ, ద ఫైవ్ ఎలిమెంట్స్ కంబైన్ టు ఫామ్ ద త్రిదోషాస్. త్రిదోషాస్ వచ్చేసి మనకి త్రీ ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి ఫామ్ అవుతాయి. అది వచ్చేసి వాత, పిత, కఫ అని చెప్తున్నారు. ద వర్డ్ దోష మీన్స్ ఇంప్యూరిటీ ఆర్ ఇంబ్యాలెన్స్. దోష అంటే మనకి ఆల్రెడీ తెలుసు, మనకి దోష అంటారు, దోషం అంటారు. దోష అంటే ఇంప్యూరిటీ ఆర్ ఇంబ్యాలెన్స్ అని చెప్తున్నారు. త్రిదోష ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫిజికల్ అండ్ మెంటల్ ప్రాసెస్ ఆఫ్ ది బాడీ. ఈ త్రిదోష వచ్చేసి మనకి బాడీలో ప్రతి ఒక్క ఫంక్షనల్ ప్రాసెస్ ని ఫిజికల్ గా, మెంటల్ గా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. హెల్త్ ఈజ్ మెయింటైన్డ్ వెన్ దీస్ దోషాస్ ఆర్ ఇన్ ద హార్మోనీ విత్ ఈచ్ అదర్. హెల్త్ అనేది ప్రాపర్ గా ఎప్పుడు మెయింటైన్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి త్రిదోషాస్ ప్రాపర్ గా మెయింటైన్ అవుతాయో, వాటి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది ఈక్వల్ గా ఉంటుందో, అప్పుడే మనకి హెల్త్ అనేది, గుడ్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎనీ ఇంబ్యాలెన్స్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్ ఇన్ ద బాడీ. ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల మనకి బాడీలో డిసీజెస్ అనేవి వస్తాయి అని చెప్తున్నారు. స్పేస్ అనేది మనకి, ఈ వాత అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే స్పేస్ ప్లస్ ఎయిర్, స్పేస్ ఎయిర్ అనేది కంబైన్ అయ్యి వాతాని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ పిత వచ్చేసి ఫైర్ వాటర్ తో కంబైన్ అయ్యి పిత అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కఫ వచ్చేసి వాటర్ ఎర్త్ కంబైన్ అయ్యి కఫ అనేది బాడీలో, అంటే ఈ త్రీ దోషాస్, మూడు ఇంప్యూరిటీస్ మీది ఫామ్ చేస్తుంది. ఈ ఇంప్యూరిటీస్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, దేని నుంచి ఫామ్ అవుతున్నాయి అనేది మనకి ఇక్కడ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో చూపించారు. నెక్స్ట్ దోషాస్ వచ్చేసి మనకి వాత, పిత, కఫ అన్నారు. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి వాతలో మనం ఆల్రెడీ చూసుకున్నాం ఎర్త్ ఆన్ ఎయిర్ అన్నాం, పితాలో వచ్చేసి ఫైర్ అండ్ వాటర్ అన్నాం, కఫాలో వచ్చేసి వాటర్ అండ్ ఎర్త్ అంటున్నాం. దోషస్ రోల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ మోషన్ వచ్చేసి వాతకి రోల్ ఏంటంటే అంటే మనకి మోషన్లో ప్రిన్సిపల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ పిత వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్లో రోల్ ప్లే చేస్తుంది. కఫ రోల్ వచ్చేసి స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది. దీని యొక్క క్వాలిటీస్ వచ్చేసి, వాత క్వాలిటీస్ వచ్చేసి డ్రై, లైట్, కూల్, రహ, సప్లీ, మొబైల్, క్లియర్. దీని యొక్క క్వాలిటీస్ ఇవి. నెక్స్ట్ పిత క్వాలిటీస్ వచ్చేసి హాట్, షార్ప్, లైట్, లిక్విడ్ ఆర్ ఫ్లవరింగ్, ఫ్లోయింగ్. నెక్స్ట్ మొబైల్, ఆయిలీ, వెట్, సప్లీ. దీని యొక్క క్వాలిటీస్ ఇవి. నెక్స్ట్ కఫాక క్వాలిటీస్ వచ్చేసి హెవీ, షో. నెక్స్ట్ దీని యొక్క రిఫైన్ ఫార్మ్స్ వచ్చేసి ప్రాణ ఈక్వల్ టు వైటల్ ఎసెన్స్. వాత యొక్క ఎసెన్స్ రిఫైన్డ్ ఫామ్ వచ్చేసి వైటల్ ఎసెన్స్, మనకి ప్రాణాలో వైటల్ ఎసెన్స్ అనేది రోల్ ప్లే చేస్తుంది. పిత వచ్చేసి దీస్ ఆర్ ద తేజస్, ఇన్నర్ రేడియన్స్ ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ కఫ యొక్క రిఫైన్డ్ ఫార్మ్స్ వచ్చి ఓజాస్, దట్ మీన్స్ ప్రైమల్ వైటలిటీ, ప్రైమల్ వైటలిటీలో ఇది రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాత, దట్ మీన్స్ వాయు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ మూమెంట్స్ అండ్ సెన్సేషన్స్ ఇంక్లూడింగ్ మోటార్ యాక్షన్స్ ఇన్సైడ్ ద బాడీ. వాయు అనేది మనకి బాడీలో ఒక మూమెంట్స్కి, సెన్సేషన్స్ని క్రియేట్ చేయడానికి, దట్ మీన్స్ అంటే మూమెంటల్ యాక్షన్స్ని మోటార్ యాక్షన్స్ అంటారు. బాడీలో జరిగే అన్ని మూమెంట్స్కి రెస్పాన్సిబిలిటీస్ ఏదంటే వాత అనేది రెస్పాన్సిబుల్ రోల్ని ప్లే చేస్తుంది. పిత, పిత ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్
ఫిజియోకెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటబాలిజం. అంటే పిత అనేది మనకి మెటబాలిజం లో మెటబాలిక్ యాక్టివిటీస్ లో బాడీలో జరిగే అన్ని ఫిజియోకెమికల్ యాక్టివిటీస్ లో మెటబాలిజం లో ఇది రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఆ మెటబాలిజం జరిగిన తర్వాత మనకు వచ్చే బై ప్రొడక్ట్స్ ఏంటంటే హీట్ ని ఎనర్జీ ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కఫా. కఫా ఇస్ ఎ సబ్స్టెన్స్ విచ్ మెయింటైన్స్ కాంపాక్ట్నెస్ ఇన్ ద బాడీ బై ప్రొవైడింగ్ ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ టు ఇట్. కఫా వచ్చేసి ఇది ఒక సబ్స్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. బాడీ యొక్క కాంపాక్ట్నెస్ ని అంటే బాడీ యొక్క షేప్ ని కానీ స్ట్రక్చర్ ని కానీ ఇది ఆ కాంపాక్ట్నెస్ ని ఇది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా అంటే దీనికి ఫ్లూయిడ్ అనేది ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అనేది దీనికి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వాత. ద బయాలజికల్ ఎయిర్ హ్యూమర్ ఇస్ కాల్డ్ వాత. ఆ బయాలజికల్ ఎయిర్ హ్యూమర్ ని ఏమంటున్నామంటే వాత అన్నారు. గవర్న్స్ అదర్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఫిజికల్ ప్రాసెసెస్. ఇది మనకి బాడీలో జరిగే అన్ని ఫిజికల్ ప్రాసెసెస్ కి ఈ వాతయే రెస్పాన్సిబుల్ రోల్ ప్లే చేస్తుంది. హెల్ప్స్ ఇన్ ఎగ్జలేషన్ మూమెంట్ అండ్ డిశ్చార్జ్ ఇంపల్సెస్ ఈక్విలిబ్రియం ఆఫ్ టిష్యూస్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ సెన్సెస్. ఇది బాడీలో జరిగే మూమెంట్స్ అలాగే డిశ్చార్జెస్ కి టిష్యూస్ మధ్య జరిగే ఈక్విలిబ్రియం కి వాటి మధ్యలో జరిగే సెన్సెస్ లో కోఆర్డినేషన్ లో రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. వెన్ డిస్టర్బ్డ్ కాజెస్ ఇల్నెస్. ఎప్పుడైతే వీటి మధ్యలో మనకి బ్యాలెన్సెస్ అనేవి కోఆర్డినేషన్ అనేది జరగట్లేదో ఇంబ్యాలెన్స్ జరుగుతుందో అప్పుడు మనకి ఇల్నెస్ అనేది కాజ్ చేయడం జరుగుతుంది. అలాగే వీక్నెస్ ట్రిమోస్ కాన్స్టిపేషన్ ఇన్సామ్నియా ఈ డిసీజెస్ అనేవి మనకి బాడీలో ఎప్పుడైతే మూమెంట్ లో కానీ డిశ్చార్జ్ లో కానీ ఆ టిష్యూస్ మధ్యలో కోఆర్డినేషన్ అనేది ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు మనకి బాడీలో అన్హెల్దీ కండిషన్స్ అనేవి జరగడం జరుగుతుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కోలన్ థై హిప్స్ ఇయర్స్ అండ్ బోన్స్. మనకి వాత అనేది మోస్ట్లీ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే కోలాన్ లోను థైస్ లోను హిప్స్ రీజియన్ లో ఇయర్స్ లో బోన్స్ లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ పిత. ద బయాలజికల్ ఫైర్ హ్యూమర్ ఇస్ కాల్డ్ పిత. ఈ బయాలజికల్ ఫైర్ హ్యూమర్ నే ఫైర్ నేమ్ అంటున్నాము అంటే పిత అన్నాము. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కెమికల్ అండ్ మెటబాలిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద బాడీ. మనకి బాడీలో జరిగే అన్ని కెమికల్ మెటబాలిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెసెస్ లో ఈ పిత వచ్చేసి రెస్పాన్సిబుల్ రోల్ ని ప్లే చేస్తుంది. ఎగ్జిస్ట్ మెయిన్లీ ఇన్ యాసిడ్ ఫార్మ్స్ యాజ్ ఫైర్. ఈ ఫైర్ అనేది మనకి బాడీలో ఏ ఫామ్ లో ప్రెజెంట్ అయి ఉంటుంది అంటే యాసిడ్ ఫామ్ లో ఇది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఇట్ గవర్న్స్ డైజెషన్ హీట్ హంగర్ థ్రస్ట్ ఇంటెలిజెన్స్ కరేజ్ అండ్ సాఫ్ట్నెస్ ఆఫ్ ద బాడీ. ఇది డైజెషన్ చేయడంలో ఫుడ్ ని డైజెషన్ చేయడంలో హీట్ ని ప్రొడ్యూస్ చేయడంలో హంగర్ ని క్రియేట్ చేయడంలో థర్స్ట్ ని క్రియేట్ చేయడంలో ఇంటెలిజెన్సీలో కరేజ్ అండ్ సాఫ్ట్నెస్ ఆఫ్ ద బాడీలో ఇది ఫైర్ అనేది రోల్ ప్లే చేస్తుంది. దట్ మీన్స్ పిత. ఇన్ ఎక్సెస్ కాజెస్ ఎల్లో కలర్ ఆఫ్ స్టూల్ యూరిన్ ఐస్ అండ్ స్కిన్. ఎక్సెస్ ఆఫ్ పిత అనేది ఉంటే మనకి ఈ ఫైర్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటే స్టూల్స్ లో ఎల్లో కలర్ అలాగే యూరిన్ లో ఐస్ లో ఎల్లో కలర్ అనేది అబ్జర్వ్ చేస్తాం. స్కిన్ కూడా ఎల్లో కలర్ లో చేంజ్ అవ్వడం అనేది ఆ చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. లొకేటెడ్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ స్టొమక్ బ్లడ్ లింఫ్. పిత అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే స్మాల్ ఇంటెస్టైన్ లోను స్టొమక్ లోను బ్లడ్ లోను లింఫ్ లోను ఈ యాసిడ్ అనేది లొకేట్ అయింది. దట్ మీన్స్ ఫైర్ అనేది లొకేషన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ కఫా. ద బయాలజికల్ వాటర్ హ్యూమర్ ఈస్ కాల్డ్ కఫా. కఫా అంటే మనం జల అని కూడా చెప్పుకుంటాం. మనకి బాడీలో ప్రెజెంట్ అయిన వాటర్ నే కఫా అంటారు. ఇట్ గివ్స్ స్టెబిలిటీ ల్యూబ్రికేషన్ అండ్ హోల్డింగ్ టుగెదర్ ఆఫ్ జాయింట్స్. దీని యొక్క రోల్ ఏంటంటే మనకి స్టెబిలిటీని ల్యూబ్రికేషన్ని జాయింట్ యొక్క జాయింట్స్ ని గట్టిగా హోల్డ్ చేయడంలో ఈ కఫా అనేది రోల్ ప్లే చేస్తుంది. ఎక్సెసివ్ కఫా కాజెస్ డిప్రెషన్ ఆఫ్ డైజెస్టివ్ ఫైర్ నాసియా లెథర్జీ కఫ డిఫికల్ట్ బ్రీతింగ్ ఎక్సెసివ్ స్లీపింగ్. ఇది ఈ కఫా వచ్చేసి మనకి డిప్రెషన్ ని కాజ్ చేస్తుంది. ఎక్కడ అంటే మనకి డైజెస్టివ్ ఫైర్ లోను నాసియాలో నాసియా అనేది అంటే వామిటింగ్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. లెదర్ లో కహలో డిఫికల్ట్ బ్రీతింగ్ ప్రాసెసెస్ లో ఎక్సెసివ్ స్లీపింగ్ అనేది మనకి ఎక్సెసివ్ కఫా ఉండడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. డయాగ్నోసిస్ అంటే వీటిని ఎలా ట్రీట్ చేయొచ్చు. ద చారక్ సంహిత డిస్క్రైబ్స్
నిధాన స్థానం విచ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజ్. ఈ చారక సంహిత డిస్క్రైబ్ చేశారు నిధాన స్థానాన్ని. ఇది ఏం కన్సర్న్ చేస్తుంది అంటే మనకి డిసీజెస్ ని ఎలా డయాగ్నోస్ చేయాలో చెప్తుంది. ఇట్ గివ్స్ డీటెయిల్స్ ఆఫ్ ఇటియోలజీ, మీన్స్ మనం డిసీజ్ ని ఎలా ఐడెంటిఫై చేయగలం, ఎలా క్యూర్ చేయగలం అనే స్టడీ చేయడాన్నే ఇటియోలజీ అంటారు. పాథాలజీ అంటే డిసీజెస్ గురించి స్టడీ చేసేదాన్ని పాథాలజీ అంటారు. సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ డిసీజ్, ఇది మనకి ఏం ఈ నిధాన స్థాన డీటెయిల్స్ ఏం చెప్తుంది అంటే మనకి ఎటియాలజీ గురించి, పాథాలజీ గురించి, అలాగే డిసీజ్ యొక్క సింప్టమ్స్ సైన్స్ని ఇది మనకి డీటెయిల్స్ అనేది ఇస్తుంది. రికార్డింగ్ ఆఫ్ ద పల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆయుర్వేదిక్ డయాగ్నోసిస్. ఈ ఆయుర్వేదిక్ డయాగ్నోసిస్లో పల్స్ని రికార్డ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్తున్నారు. ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ లుక్ ఫర్ ద డామినెన్స్ ఆఫ్ దోష ఆన్ ద బేసిస్ ఆఫ్ పల్స్ క్యారెక్టర్స్. మనకి త్రిదోషాస్ అనేవి ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల, అంటే ఇంప్యూరిటీస్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం వల్ల, ఈ త్రిదోషాస్లో ఇంబ్యాలెన్స్ అనేది జరగడం వల్ల మనకి అన్హెల్దీ కండిషన్స్ అనేవి రావడం జరుగుతుంది అని చెప్పాము. అంటే ఈ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ దోషాస్ని డామినేట్ చేస్తున్నారు, అంటే పల్స్ క్యారెక్టర్స్ బేస్డ్ పల్స్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని ఈ దోష యొక్క డామినెన్స్ని వాళ్ళు, వాటి యొక్క కండిషన్స్ని వాళ్ళు చెప్పడం అనేది, అన్హెల్దీ కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి అని రీజన్స్ చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సిస్టమిక్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ డయాగ్నోసిస్. మనకి ట్రీట్మెంట్ సిస్టమిక్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఇదొక పార్ట్ ఆఫ్ డయాగ్నోసిస్ అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫంక్షనల్ నేచర్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్, గ్యాస్ట్రియో ఇంటెస్టైనల్ ట్రాక్ అండ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్సెట్రా ఇస్ నోటెడ్. మనకి రెస్పిరేటరీ ట్రాక్లో, అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లోను, సర్క్యులేటరీ సిస్టమ్స్లో వచ్చే చేంజెస్ని ఎగ్జామిన్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ మలాస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజ్. ఆ మలాస్లో మనకి రిలీజ్ అయ్యే మలాస్లో, త్రీ మలాస్లో కూడా వాటిలో ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల కూడా మనకి డిసీజ్ డయాగ్నోసిస్ ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది. ట్రీట్మెంట్, ఇట్ మెయిన్లీ కన్సిస్టింగ్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. మనకి ఆయుర్వేదిక్ సిస్టంలో టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. శోధన కర్మ ఆర్ పంచకర్మ, ఎలిమినేషన్ ఆఫ్ మార్బిడ్ ఫ్యాక్టర్స్. దీంట్లో మనకి మార్బిడ్ ఫ్యాక్టర్స్ని ఎలిమినేట్ చేస్తారు. మార్బిడ్ ఫ్యాక్టర్స్ అంటే డిసీజ్ని కాజ్ చేసే ఫ్యాక్టర్స్ని మార్బిడ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ శోధన కర్మ ఆర్ పంచకర్మలో మనకి ట్రీట్మెంట్లో డిసీజ్ని కాజ్ చేసే ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సామన్ కర్మ ప్యాలేటివ్ ట్రీట్మెంట్. ఇది వచ్చేసి మనకి ప్యాలేటివ్ ట్రీట్మెంట్లో ఈ సామన్ కర్మని యూజ్ చేస్తారు. పంచకర్మ, పంచకర్మ ఈజ్ ఆయుర్వేదాస్ ప్రైమరీ ప్యూరిఫికేషన్ అండ్ డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్. పంచకర్మ వచ్చేసి ఆయుర్వేదాస్లో ఇది ప్రైమరీ ప్యూరిఫికేషన్ కింద, డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ కింద దీన్ని యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ యూజ్డ్ టు క్లీన్ ద టాక్సిక్ మెటీరియల్స్ ఇన్ ద బాడీ లెఫ్ట్ బై డిసీజ్ అండ్ ద ప్యూర్ న్యూట్రిషన్. ఈ ప్రాసెస్ వచ్చేసి టాక్సిక్ మెటీరియల్స్, బాడీలో ప్రజెంట్ అయ్యి ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ని డిసీజ్ క్యూర్ చేయడం జరిగిన తర్వాత మనకి రిమైన్ అయ్యి ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ని, అలాగే ప్యూర్ న్యూట్రిషన్ని క్యూర్ చేయడానికి ఈ పంచకర్మ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. ఆయుర్వేద సేస్ దట్ ఇంబ్యాలెన్స్డ్ దోషాస్ క్రియేట్ వాట్ వేస్ట్ మేనర్. ఈ ఆయుర్వేద అనేది మనకి ఏం చెప్తుంది అంటే దోషాస్లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయడం వల్ల డిసీజ్ కాజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. దిస్ వేస్ట్ మ్యాటర్ ఈస్ కాల్డ్ అమాయిన్ ఆయుర్వేద. ఈ వేస్ట్ మ్యాటర్ని ఆయుర్వేద సిస్టంలో ఏం నేమ్ చేశారు అంటే అమాన్ దానికి నేమ్ చేశారు. పంచకర్మ విల్ స్టిక్ అవుట్ ద ఎక్సెస్ దోషాస్ ఆర్ ద ఇంబ్యాలెన్స్ ఇన్ ద దోషాస్ అలాంగ్ విత్ ద అమా అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్ బై మీన్స్ ఆఫ్ ద బాడీ వేస్ట్ ఎవాక్యుయేషన్ ఛానల్స్ సచ్ యాజ్ స్వెట్ గ్లాన్స్, యూరినరీ ట్రాక్, ఇంటెస్టైన్స్ ఎక్సెట్రా. ఈ పంచకర్మ ప్రాసెస్లో మనకి ఎక్సెస్ దోషాస్ ఏమైనా ఉంటే, అంటే ఇంబ్యాలెన్సెస్, దోషాస్లో ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా రిమూవ్ చేస్తారు అంటే అమ్మా అంటే మనకి ఆయుర్వేద సిస్టంలో వేస్ట్ మెటీరియల్ అని చెప్పుకున్నాం. ఇది ఎలా బయటికి రిలీజ్ చేస్తారు, బయటికి ఎలా ఎలిమినేట్ చేస్తారు అంటే ఎవాక్యుయేషన్ ఛానల్స్ ద్వారా, దట్ మీన్స్ స్వెట్ గ్లాన్స్ ద్వారా, యూరినరీ ట్రాక్ ద్వారా, అలాగే ఇంటెస్టైన్స్ ద్వారా దీన్ని
బయటికి ఎలిమినేట్ చేయడం అనేది పంచకర్మ ట్రీట్మెంట్ లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. పంచకర్మ ఈజ్ దస్ ఏ బ్యాలెన్సింగ్ ఆపరేషన్. పంచకర్మ అనేది ఒక బ్యాలెన్సింగ్ ఆపరేషన్ అని కూడా చెప్తారు. ఆయుర్వేద రికమెండ్స్ పంచకర్మ యాజ్ ఏ సీజనల్ ట్రీట్మెంట్ ఫర్ క్లీనింగ్ యువర్ మైండ్, బాడీ అండ్ సిస్టమ్. ఆయుర్వేద ఏం రికమెండ్ చేస్తుంది అంటే పంచకర్మ అనేది ఇది ఒక సీజనల్ ట్రీట్మెంట్ కింద, ఎందుకంటే మన మైండ్ని కానీ బాడీని కానీ ట్యూన్ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది అని ఆయుర్వేద మెడిసిన్లో దీన్ని రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. పంచకర్మస్ పూర్వకర్మ, దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. పూర్వకర్మ, ప్రధాన కర్మ అండ్ పశ్చాత్ కర్మ. ఫస్ట్ వన్ పూర్వకర్మకి ఏంటంటే దయాపన, పచన, స్నేహన, స్వేదన, ఇవి వచ్చేసి మనకి పూర్వకర్మలో ఉంటాయి. నెక్స్ట్ ప్రధాన కర్మలో వచ్చేసి వామన, విరోచన, బస్తి, నాశయ కర్మ, రక్త మోక్షణ, ఇవి వచ్చేసి మనకి ప్రధాన కర్మలో ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ పశ్చాత్ కర్మ, క్వాత్ గ్రహణ అండ్ గాండుష్, సంసార్జన కర్మ అండ్ తుమ్రాపణ, ఇవి వచ్చేసి పశ్చాత్ కర్మలో ప్రజెంట్ అయి ఉంటాయి. డ్రగ్ ఫార్ములేషన్ థియరీ, ఫర్ ఫార్ములేషన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద డ్రగ్స్ ద థియరీ ఆఫ్ రస గుణ వీర్య విపాక ప్రభావ వాజ్ ఎస్టాబ్లిష్డ్. మనకి డ్రగ్ అనేది డెవలప్ చేయడంలో, అసెస్ చేయడంలో థియరీ అనేది ప్రొవైడ్ చేశారు. థియరీ దేని మీద ప్రొవైడ్ చేశారు అంటే రస గుణ వీర్య విపాక ప్రభావ అనే మనకి థియరీని వీళ్ళు డెవలప్ చేశారు డ్రగ్ని డెవలప్ చేయడానికి. విత్ దిస్ థియరీ ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ ఫర్ ద ఫిజిషియన్ టు ఫార్ములేట్ ద మెడిసిన్. ఈ థియరీ ప్రకారం ఇది వచ్చేసి మనకి మోస్ట్ కన్వీనియంట్ థియరీ. అలాగే ఫిజిషియన్ దీన్ని ఫార్ములేట్ చేయడానికి, మెడిసిన్ని ప్రొవైడ్ చేయడానికి యూస్ఫుల్ అంటే యూజ్ అయ్యేలా చేస్తున్నారు. ద నీడ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ నాట్ నెసరీ డిపెండ్ అపాన్ ద ఫార్మస్యూటికల్ ప్రిపరేషన్స్. ఈ థియరీని యూజ్ చేసుకుని మనకి అదర్ ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ ఏమీ యూజ్ లేకుండా డిసీజ్ని క్యూర్ చేయడానికి అంటే పేషెంట్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా చెప్తున్నారు. రస ఈజ్ యూజ్డ్ ఫర్ ద థెరాపిటికల్లీ యాక్టివ్ ఏజెంట్. థెరాపిటికల్లీ యాక్టివ్ ఏజెంట్ కింద రసాన్ని యూజ్ చేస్తారు. అలాగే గుణ వచ్చేసి క్వాలిటీని చెక్ చేయడానికి యూజ్ చేస్తారు. వీర్య వచ్చేసి అన్ యాక్టివ్ ప్రిన్సిపల్ బై విచ్ పొటెన్సీ ఈజ్ క్యారెక్టరైజ్డ్. మనకి బాడీలో పొటెన్సీ క్రియేట్ చేయడానికి, పొటెన్సీ యొక్క రోల్ని మెయింటైన్ చేయడానికి ఈ వీర్య అనేది వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. విపాక ఈజ్ ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ డైజెషన్. డైజెషన్లో మనకి ఎండ్ ప్రొడక్ట్ వచ్చేసి విపాక అన్నారు. నెక్స్ట్ ప్రభావ ఈజ్ ద యాక్చువల్ థెరాపెటికల్ యాక్టివిటీ ఆఫ్ డ్రగ్ ఇన్ ద ఇండివిడ్యువల్. ఇండివిడ్యువల్లో మనకి థెరాపెటిక్ యాక్టివిటీ జరగడంలో ఈ ప్రభావాస్ అనేవి రోల్ ప్లే చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్. అసావా అండ్ అరిస్టా, ఆర్కా, అవలేహా అండ్ పాక, కవాత చూర్ణ, గుజ్జులు, గిహ్రిత అండ్ చూర్ణ, తైల, వాతి అండ్ గూటిక, వార్తి, నెట్రబిందు అండ్ అంజన, కుపిపాకవ రసాయన, పర్పతి, పిష్టి, భాష్మ, మాండుర, రసయోగ, లాహువ. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఆయుర్ అంటే మనకి ఆయుర్వేదాలో యూజ్ చేసే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ని వాళ్ళు చెప్తున్నారు. దానికి స్పెసిఫిక్ నేమ్స్ అనేది వాళ్ళు పెట్టి ఆ ట్రీట్మెంట్ని వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. దాన్నే ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ అని చెప్తున్నారు. రసాయన, ఇట్ ఈస్ బిలీవ్డ్ ఇన్ ఆయుర్వేద దట్ ద క్వాలిటీస్ ఆఫ్ ద రస ధాతు ఇన్ఫ్లుయెన్సెస్ ద హెల్త్ ఆఫ్ అదర్ ధాతుస్ ఆఫ్ ది బాడీ. ఇది వచ్చేసి మనకి ఏం బిలీవ్ చేస్తుంది అంటే ఆయుర్వేదలో రస ధాతు యొక్క క్వాలిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది హెల్త్ మీద. ఆ ధాతుస్ కూడా దీని మీద అంటే దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది బాడీ మీద జరగడం వల్ల మనకి ఈ డిసీజెస్ అనేవి కాజ్ చేయడం అనేది జరుగుతుంది. హెన్స్ ఎనీ మెడిసిన్ విచ్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ రస కెన్ బి కాల్డ్ యాజ్ ఎ రసాయన. మనకి రస ధాతుస్, ఈ రసాస్ యూజ్ చేసే మనకి క్వాలిటీ హెల్త్ యొక్క కండిషన్ని ఇంప్రూవ్ చేసే మెడిసిన్ ఏమంటున్నాము అంటే రసాయన అన్నారు. అకార్డింగ్ టు చారక, విత్ ఎ రసాయన వన్ ఆప్టైన్స్ లాంగిటివిటీ, రిగైన్స్ యూత్, వైటాలిటీ అండ్ విగర్,
gets a sharp memory, intellect and a freedom from the diseases, gets a lustrous complexion and the strength of a horse. ఈ చారక చారక ప్రకారం ఏంటంటే మనకి రసాయన అనేది లాంగిటివిటీని అంటే లైఫ్ యొక్క కండిషన్ని లైఫ్ యొక్క డేస్ని అది ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది రసాస్ యూజ్ చేయడం వల్ల ట్రీట్మెంట్లో. అలాగే మనకి ఓల్డ్ అంటే ఓల్డ్ అవ్వకుండా ఏజ్నింగ్ అనేది జరగకుండా యూత్నెస్ని కంటిన్యూ చేసేలాగా రిగైన్స్ యూత్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అలాగే వైటలిటీని లైఫ్ యొక్క కండిషన్ని హెల్త్ కండిషన్ని వైగోర్ని షార్ప్ మెమరీ ప్రొవైడ్ చేయడంలో ఇంటెలెక్ట్ని ఇంప్రూవ్ చేయడంలో ఫ్రీడమ్ని డిసీజెస్ని క్యూర్ చేయడంలో ఇది మనకి లిటరస్ కాంప్లెక్సేషన్ రోల్ అనేది అలాగే ప్లే చేస్తుంది. అకార్డింగ్ టు సుశ్రుత్ ఎ రసాయన ఈజ్ ఎ యాంటీ ఏజ్నింగ్ ఇంక్రీజెస్ లైఫ్ స్పాన్ ప్రమోట్స్ ఇంటెలిజెన్స్ అండ్ ద మెమొరీ అండ్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ టు డిసీజెస్. ఈ సుశ్రుత ఆ ఋషి ప్రకారం ఏంటంటే రసాయన అనేది యాంటీ ఏజ్నింగ్ కింద యూజ్ చేస్తారు అంటే ఏజ్ అనేది ఎక్కువ అవ్వకుండా యూత్నెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉండడానికి ఈ రసాయన ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తారు. అలాగే లైఫ్ స్పాన్ని ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయడంలో మెమొరీ ఇంక్రీజ్ చేయడంలో డిసీజెస్కి రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడంలో ఈ సుశ్రుత ఏం చేస్తున్నారు అంటే రసాయన ట్రీట్మెంట్నే యూజ్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రసాయన ట్రీట్మెంట్ యాంటీ ఏజ్నింగ్ని డిసీజెస్కి రెసిస్టెన్స్కి అడాప్టోజన్ని ఇమ్యూనో స్టిమ్యులెంట్ అండ్ ఇమ్యూనో మాడ్యులేటర్ కింద ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేయడంలో అలాగే మాడ్యులేట్ చేయడం ప్రాసెస్లో కూడా ఈ రసాయనాన్ని యూజ్ చేస్తున్నారు. యాంటీ మ్యూటాజెనిక్ కింద అంటే మ్యూటాజెన్సిస్ ప్రాసెస్ జరగకుండా యాంటీ మ్యూటాజెనిక్ కింద కూడా రసాయనాస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. స్ట్రెంగ్స్ బ్రెయిన్ అండ్ మైండ్ బ్రెయిన్ని అలాగే మైండ్ని అంటే మెంటల్గా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ చేయడంలో రసాయన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రివెంట్స్ డిసీజెస్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ప్రమోట్స్ లైఫ్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లాంగిటివిటీ లైఫ్ని ప్రమోట్ చేయడమే కాకుండా లాంగిటివిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. యాంటీ స్ట్రెస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రెస్ని క్రియేట్ చేయకుండా అలాగే యాంటీ ఆక్సిడెంట్ కింద ఇది యాంటీ స్ట్రెస్ యాంటీ ఆక్సిడెంట్స్ కింద కూడా ఈ రసాయనాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే మనం చూసుకున్నాం కదా ఆయుర్వేద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో మనకి టూ మెయిన్ రుషిస్ మెయిన్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది చారక్ సుశ్రుత అండ్ సంహిత. దీస్ ఈ టూ పర్సన్స్ వచ్చేసి ఈ ఆయుర్వేద సిస్టంలో మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోషాస్ ఎలిమెంట్స్ పంచభూతాస్ యూస్ చేసి మనకి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు దీంట్లో ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల ట్రీట్మెంట్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల అన్హెల్దీ కండిషన్స్ అనేవి ఎలా ప్రొవైడ్ అవుతున్నాయి ఎలా క్రియేట్ అవుతున్నాయి బాడీలో అని చెప్తున్నారు. ఓకే దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. వి విల్ సీన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.